యమీశ్వరం వినాలోకే యక్కోపిచ న విద్యతే మహం వందే వినాయక మహర్నిసం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామినే నమ అందరికీ నమస్కారం మన మహర్షులు అనే ధారావాహికకి స్వాగతం మనం కిందటి భాగంలో భారతదేశం ఋషిపీఠమని ఋషులకు ఆవాస స్థలమని మనకి ఋషి రుణం ఉంటుందని ఆ ఋషి రుణం మనం తీర్చుకోవాలని ఈ వివరాలన్నీ మనం చెప్పాం మనం ఈ భాగంలో సప్తర్షుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఎవరు ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం ఈ భాగంలో చేద్దాం అయితే ఆకాశంలోని ధ్రువ నక్షత్రం అని ఉంటుంది ఆ ధ్రువ నక్షత్రం దగ్గర ఒక మండలం ఉంది ఆ మండలానికి సప్తర్షి మండలం అని పేరు అనమాట ఆ సప్తర్షి మండలంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సప్తర్షులు అని మనం వ్యవహరిస్తాం ఎక్కడ ధ్రువ నక్షత్రం దగ్గర ఉన్న మండలంలోని సప్తర్షి మండలంలోని ఉండేటువంటి వాళ్ళని మనం సప్తర్షులు అని అంటాం అనమాట అయితే ఈ సప్తర్షులు అనేది ఒక పదవి మనం అది తెలుసుకోవాలి ఎలాగైతే ఇంద్రుడు అనేది ఒక పదవి ఆ పదవి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకు వస్తుంది అది ఒకలాగే ఉండదు మనకి అలాగైతే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది ఆ ముఖ్యమంత్రి పదవి రాష్ట్రపతి పదవి ఈ పదవులు ఉంటాయి ఆ పదవి అది అంతే వ్యక్తులు మారుతూ ఉంటారు అలాగే ఈ ఇంద్రుడు అనేది ఒక పదవి దాంట్లోని వ్యక్తులు మారుతూ ఉంటారు ఒక వంద యజ్ఞాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పుణ్యాలను బట్టి వాళ్ళు ఇంద్రుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అలాగే బ్రహ్మ బ్రహ్మ అనేది కూడా ఒక పదవి ఆ బ్రహ్మ పదవిని పొందాలి అని అంటే దానికి తగ్గ కొన్ని పుణ్యకర్మలను చేయటం వాటి వల్ల మనం ఆ బ్రహ్మ పదవిని మనం పొందొచ్చు ఇప్పుడు మనం భవిష్యత్తు బ్రహ్మ హనుమంతులు వారని మనం చెప్తూ ఉంటాం అంటే ఎందుకని అలా చెప్తామంటే బ్రహ్మ అనేది ఒక పదవి అలాగే వ్యాసుడు వేదాలని విభజించాడు కాబట్టి వివ్యాస ఇది వ్యాస వేదాలను విభజించాడు కాబట్టి ఆయన వ్యాసుడయ్యాడు అన్నమాట అందువలన వ్యాసుడు అనేది ఒక పదవి ఎలా అయితే వ్యాసుడు ఇంద్రుడు బ్రహ్మ ఇవన్నీ పదవులు ఎలాగో సప్తర్షి అనేది కూడా ఒక పదవి ఆ పదవిలోని ఒక్కొక్క మన్వంతరంలోని ఒక్కొక్కళ్ళు ఉంటారనమాట అన్నమాట అందువల్లనే ఇలా ఉండటం వల్లనే ఏమైంది అని అంటే మనకి బృహదారణ్యకోపనిషత్తులోని సప్తరుషులు ఒకలా కనబడతారు మత్స్యపురాణంలోని ఒకలా సప్తరుషులు కనబడతారు అంటే మనకి పద్నాలుగు మన్వంతరాలు ఉన్నాయి కదా ఈ పద్నాలుగు మన్వంతరాల్లోని ఒక్కొక్క మన్వంతరంలోని ఒక్కొక్క సప్తరుషులు అన్నమాట అయితే మరి ఏ సప్తరుషుల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి అనే సందేహం మనకు కలుగుతుంది ఏ సప్తరుషులు గురించి మనం తెలుసుకోవాలి అని అంటే కనుక మనం ఒకసారి మనం దేవాలయంలోకి వెళ్తే మనం సంకల్పం చెప్తూ ఉంటాం అజ్జ బ్రహ్మణ ద్వితీయ పదార్థే శ్వేతవరాహ కలిపే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని మనం సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉంటాం అంటే అక్కడ మనం ఒక పదాన్ని గమనించవచ్చు వైవస్వతమన్వంతరే అని వైవస్వత మనవంతరం అంటే మనం ప్రస్తుతం ఉన్న మన మనవంతరం ఏమిటి అని అంటే వైవస్వత మనవంతరం ఈ వైవస్వత మనవంతరంలో ఉన్నటువంటి సప్తరుషులు ఎవరైతే ఉన్నారో ఆ సప్తరుషుల గురించి మనం తెలుసుకుంటే చక్కగా సంగతి కుదురుతుందన్నమాట మనం ఉన్న మనవంతరంలోని మనం కొన్న సప్తరుషుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం అనే విషయం మంచి సమంజసంగా ఉంటుంది కదా అందువలన మనం ఈ మన్వంతరంలో ఉన్న సప్తరుషుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మన్వంతరంలో ఉన్న సప్తరుషులు ఎవరెవరు అంటే మొదటివారు కశ్యపుడు తరువాత అత్రి మహర్షి అత్రి గారి తరువాత భరద్వాజుడు భరద్వాజ మహర్షి తరువాత మహనీయుడైన విశ్వామిత్రుడు విశ్వామిత్ర మహర్షి తర్వాత గౌతమ మహర్షి గౌతమ మహర్షి వంటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్న తర్వాత మనం ఎవరి గురించి తెలుసుకుంటాం అంటే వశిష్ఠుడి గురించి తెలుసుకుంటాం అంటే వశిష్ఠుడి తర్వాత వారని మనం తెలుసుకోవాలి వశిష్ఠుడి తర్వాత మహనీయుడైన జమదగ్ని వీళ్ళు ఈ మన్వంతరంలో ఉన్నటువంటి సప్తరుషులు అనమాట మనం తరువాయి భాగాల్లో మొదట కశ్యపుడి గురించి తెలుసుకున్న తర్వాత మిగతా అందరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ ధన్యవాదాలు నమస్కారం శుభం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక